హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లైఫ్ స్టైల్. ఈరోజు ఆలూ బఠానీ ఫ్రైని తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం నేను ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. బంగాళాదుంపల్ని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత పచ్చి బఠానీని యాడ్ చేశానండి. నేను 2 టైమ్స్ వాష్ చేశాను. తర్వాత రాళ్ళు ఉప్పు యాడ్ చేశాను, తగినంత యాడ్ చేసుకోవాలి. తర్వాత ముక్కలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి ఉంచి ముక్కలు ఉడికేదాకా ఇవి ఉడికించుకోవాలండి. చూడండి, 2 మినిట్స్ తర్వాత ఉడికిపోయాయి. తర్వాత వాటర్ వంపేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో 1/2 కప్పు దాకా పచ్చి కొబ్బరిని యాడ్ చేశాను. పచ్చిమిర్చి స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేశానండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక బౌల్ రెడీ చేసి ఉంచుకోవాలి. బౌల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసి రెడీగా ఉంచుకున్న ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. తర్వాత కరివేపాకు. దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయకుండా, ఎక్కువ మసాలాలు యూజ్ చేయకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. తర్వాత కట్ చేసి రెడీగా ఉంచుకున్న టమాటాని యాడ్ చేశాను. ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/4 సరిపడా సాల్ట్. మనం ముందే ముక్కల్లోకి సాల్ట్ యాడ్ చేసాము, చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూడండి, టమాటా మెత్తబడిన తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు మిక్సీ పట్టుకున్నాం కదా, పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ అలా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేగిపోయింది. తర్వాత ఉడికించి రెడీగా ఉంచుకున్న బంగాళాదుంపలు, పచ్చి బఠానీ యాడ్ చేసాం కదా, ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత అంత బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయలేదు, పచ్చి కొబ్బరి మాత్రమే యూజ్ చేసాము. కానీ ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ టైం లేనప్పుడు తక్కువ టైంలో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీరని యాడ్ చేశాను. ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే చూడండి, మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఆలూ పచ్చి బఠానీ ఫ్రై ఎంతో టేస్టీగా కమ్మకమ్మగా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.